సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలి ముసునూరులోని గురుకుల గర్ల్స్ హైస్కూల్ పాఠశాల తరగతి గదులను కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో మా గురుకుల పాఠశాలలో విద్యార్థినులు 250కి పైగా ఉన్నారు. అలాగే మాకు నాడు నేడు కింద మరికొన్ని తరగతి గదులు పెంచి కృషి చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ, మీకు జగన్మామ స్కూల్ బ్యాగ్స్ మరియు యూనిఫామ్, షూస్ అన్ని ఇచ్చారా అని అడిగారు. అలాగే మధ్యాహ్నం రాత్రి సమయాల్లో భోజనం ఎలా పెడుతున్నారు అని అడగడంతో పిల్లలందరూ మాకు అన్ని అందుతున్నాయని తెలిపారు. వీలైనంత త్వరగా ముసునూరు గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని మీడియా ముఖంగా రామిరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గోధి అయితే ఎగ్ అయితే ఉంటుందా? గోధి ఎక్కువ ఏమి చెప్పు, లేకపోతే వస్తుంది నీకు ఎగ్ చెప్పండి. వస్తుందా కాదా? చికెన్ ధన్యవాదాలు చెప్పాలి గట్టిగా. ఎవరు మీకు ఇవన్నీ ఇచ్చేది గట్టిగా? యూనిఫామ్ ఇచ్చిందా? గ్రీన్ బోర్డ్స్ ఉంటుందా? ఉంటుందా? వెరీ గుడ్. పైన మీకు రూమ్స్ అయ్యి లేదా ఆ పక్కన ఇంకొక ఏమిది మాట్లాడతాను. సరేనా? ఈ బిల్డింగ్ గడిచేస్తాం. ఈ బాత్రూమ్స్ కావాలంటే మళ్ళీ జరుగుతుంది. ఇట్లాంటి బ్యాగ్ ఇటు వచ్చేటట్టు దానికి ప్రపోజల్స్ అన్నీ పెట్టండి. ఎవరు చెప్పాలో చెప్పండి, నేను చెప్పేసి. ఇచ్చేసారు దానికి మనం ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ గర్ల్స్ తరఫున, మా స్టాఫ్ తరఫున, విద్యార్థినుల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్. మాకు స్కూల్ కి ఇది యాక్చువల్గా గురుకుల పాఠశాల 2016లో ఇది పోస్ట్ మెట్రిక్ హాస్టల్ సార్. యాక్చువల్గా బిల్డింగ్ 100 మందికి పెట్టేటువంటి స్టూడెంట్స్ కి బిల్డింగ్ కట్టారు. అయితే 2016లో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చింది. మార్చినా కానీ దాని సెటప్ రెసిడెన్షియల్ స్కూల్ సెటప్ అంటే ఒక 5 ఏకర్స్ ల్యాండ్, అట్లాగనే టీచర్స్ కూడా రెసిడెన్షియల్ కాబట్టి 24 గంటలు వాళ్ళకి పిల్లలకు అందుబాటులో ఉండాలి కాబట్టి వాళ్ళకి క్వార్టర్స్, అట్లాగనే వర్కర్స్ కి క్వార్టర్స్, ఎందుకంటే 3 చోట్ల వాళ్ళు భోజనం చేయాలి కాబట్టి దూరం నుంచి రాలేరు కాబట్టి వాళ్ళకి కూడా ఉండటానికి క్వార్టర్స్, ఈ సదుపాయాలు ఉండాలి, అట్లాగనే పిల్లలకి డైనింగ్ హాల్ భోజనం చేయడానికి, ఇవన్నీ కావాలంటే ఒక 5 ఏకర్స్ ల్యాండ్ అవసరం అవుతుంది సార్. మాకు గవర్నమెంట్ కూడా మనకి ఛాన్సలర్ డిఓ లెటర్స్ కాంతిలాల్ దండే గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారికి రాయడం జరిగింది సార్. 5 ఏకర్స్ ల్యాండ్ అక్వైజ్ చేయండి. అందులో మనకి చాలా మంది పిల్లలు చాలా డిమాండ్ ఉంది సార్ ఈ ఏరియాలో. ఎస్టీ ఇరుకుల యానాది కమ్యూనిటీకి సంబంధించి చాలా మంది పేరెంట్స్ మాకు సీటు కావాలని చెప్పి మా దగ్గరకు వచ్చినప్పుడు అకామిడేషన్ లేక సీటు ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. కాబట్టి మాకు ఒక ల్యాండ్ కనుక కొద్దిగా ఎక్కువ ల్యాండ్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే బిల్డింగ్స్ కట్టుకొని మంచి రెసిడెన్షియల్ సెటప్ లో ఒక కావలి ఏరియాలో గర్ల్స్ కి ఇరుకుల యానాది ఎస్టీకి సంబంధించి ఒక మంచి విద్యాలయం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది సార్. అది మీ హయాంలో జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మన
చేయగలిగి అదేవిధంగా కోవిడ్ మాజీ కోవిడ కమ్మూరు నారాయణ గారికి, మాజీ కౌన్సిలర్ ప్రసన్న ఆంజనేయులు గారికి, అదేవిధంగా తరగత మహిళకి, గ్రేవిటేషన్ సభ్యులు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా ఎక్స్ యూత్ అధ్యక్షుడు వివిన్ ప్రసాద్ గారికి, ఇన్ఛార్జి మాగజీ గారికి, కోర్టువా గారికి, ఇతర టీచింగ్ స్టాఫ్కు, నాన్ టీచింగ్ స్టాఫ్కు, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, విద్యార్థిని విద్యార్థులకు, మీడియా సోదరులకు అందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఇక్కడ హాస్టల్ ఉందని తెలుసుకొని నాకు యాక్చువల్గా నేను దాంట్లో ఈ పక్కన ఆ బిల్డింగ్కి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ కానీ నాకు తెలియదు యాక్చువల్గా. మీరు ఇప్పుడు కూడా ఇన్వైట్ చేసింది కూడా లేదు. ఇన్వైట్ చేసింటే తప్పకుండా వచ్చేవాడిని, కానీ ఇంతమంది ఉన్నారు, ఇంత ఇబ్బంది ఉంది అనే నా దృష్టికి ఎప్పుడు కూడా తీసుకురాలేదు. ఈరోజు ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను కాబట్టి, ఇక్కడ ఇబ్బందులు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా, ఎందుకంటే 250 మంది ఇక్కడ మీరు చదువుతున్నారంటే కంపల్సరీగా స్ట్రెంత్ కూడా ఇంకా డిమాండ్ ఉంది అని చెప్తున్నారు ప్రిన్సిపల్ గారు. కాబట్టి మనకి తప్పకుండా ఒక మంచి 5 ఎకరాల ల్యాండ్ దీనికి సంబంధించి అవసరం తప్పకుండా. దానికి సంబంధించి 5 ఎకరాలు కావాలి కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా ఆర్టీఓ దృష్టి తీసుకొని పోతాము. ఇక్కడ ల్యాండ్ ఒక 5 ఎకరాలు మనకు కావాలి, పట్టణంలో దగ్గరగా ఉండే విధంగా ఒక 5 ఎకర్స్ ల్యాండ్ అలాట్ చేయించి తప్పకుండా ఈ స్కూల్ ఈ రెసిడెన్షియల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ని దీన్ని కొత్తగా నిర్మించేదానికి కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చదువుకి ఇంపార్టెంట్ ఇస్తున్నారో మనం చూస్తున్నాం. గతంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు స్కూల్స్ నాడు నేడు ద్వారా ఏ విధంగా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తాం. అదేవిధంగా గతంలో స్కూల్స్లో బాత్రూమ్స్ పోవాలన్నా వాటర్ ఉండేది కాదు, వాటర్ ఫెసిలిటీస్ ఉండేది కాదు. ఈవెన్ టీచర్స్ కావచ్చు ఎవరైనా సరే బాత్రూమ్స్ యూజ్ చేసుకోలేని పరిస్థితులు ఉండేవి. అదేవిధంగా ఈరోజు అన్ని ఫెసిలిటీస్ తోటి చక్కగా క్లాస్ రూమ్స్, బ్లాక్ బోర్డ్స్, ఫ్యాన్స్, లైట్స్, ప్రతి ఒక్కటి, బుక్స్, యూనిఫాము, షూ అన్నీ కూడా, వాటితో పాటు జగనన్న గోరుముద్దని పౌష్టికాహారము, మధ్యాహ్నం కూడా చిక్కీస్ ఇవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం చూస్తున్నాం. అంతేకాకుండా ఫీజు కంపల్సరీ ద్వారా ఎంతటి ఉన్నత విద్యను చదువుకునే దానికి ఈరోజు ప్రభుత్వం మన జగనన్న మీకు తోడుగా ఉన్నాడు, మీ అమ్మ నాన్నకి అండగా ఉన్నాడు. నేను చదివిస్తాను ప్రయోజనం చదువుకుంటే ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి పోయి మీ కుటుంబాలు బాగుపడతాయని బాగవుతాయి కాబట్టి ఈరోజు జగనన్న ఓడలేకున్నాడు. మీ తల్లిదండ్రులు మీకు ఆశిస్తారు, లేదా ఇంకేమైనా డబ్బు ఇస్తారు అవి ఇస్తారు, కానీ అవి ఉంటాయో పోతాయో తెలియదు. కానీ నేను ఇచ్చే ఆస్తి ఏంటంటే చదువు పిల్లలకి. చదువుకుంటే మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయి, మీరు కూడా ఉన్నత స్థానాలకు పోతారు. తప్పకుండా మీ అందరికీ కూడా మంచి తగ్గదని ఈరోజు ఆయన తగించి ఈరోజు దాదాపు ఈరోజు 50,000 కోట్ల రూపాయల పైకి మొత్తం ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 50,000 కోట్లకు ఈరోజు విద్యార్థిని విద్యార్థులు చదువు కోసమే ఖర్చు చేశారంటే ఈరోజు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని నేను చెప్తాను. అదేవిధంగా ఈరోజు గతంలో భారతదేశంలో ఈ ఎట్రెస్ అంటే చదువుకున్న పిల్లలైతేనేమి చదువుకునేదానికి ఎక్కువ మంది కూడా ఆసక్తి చూపే రాష్ట్రం ఏదంటే కేరళ. కానీ ఈరోజు ఆ కేరళతోటి సమానంగా మనం అంటే నంబర్ 1 ర్యాంక్కి మన జగనన్న తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు పిల్లల సంఖ్య కూడా చదువుకునే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరిగి ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు స్కూల్లో జాయిన్ అవుతూ ఉండడం వల్ల ఈరోజు 1 స్థానానికి కేరళతో పాటు మంది కూడా వచ్చింది. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరంతా కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. మీ టీచర్స్ కూడా ఆలోచించాలి, ఎందుకంటే గతంలో ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్ అనేది, ఈరోజు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు కూడా తెలుసుకుంటే తప్పకుండా చాలా మంచి చేసే ముఖ్యమంత్రి, తప్పకుండా అటువంటి ముఖ్యమంత్రి మనకి ఉండాలని కూడా మనం తప్పకుండా కోరుకోవాలి. తప్పకుండా మీరంతా కూడా
బాగా చదువుకోండి, బాగా మంచి పేరు తెచ్చుకొని ఉన్నత స్థానాలకు పోయి తప్పకుండా మీకు మిమ్మల్ని చదివిస్తున్న తల్లిదండ్రులు కావచ్చు, చదువు చెప్తున్న మీ టీచర్స్ కావచ్చు, అదేవిధంగా మీ చదువుకున్న స్కూల్స్ కావచ్చు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ప్రిన్సిపల్స్ మరియు టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. పట్టుకో పట్టుకో, అతకను పట్టు, గట్టిగా పట్టుకో. సార్ సరే చూడు సార్ నారాయణ అన్న చూడు సార్ ఒకసారి చూడు.